హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సీఆర్పీఎఫ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఈ రోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది సిఆర్పిఎఫ్ అంటే కన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట టోటల్ గా ఇరవై ఐదు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫిజికల్ టెస్ట్ రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను అయితే నిర్వహించడం జరుగుతుంది వీటిలో సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంకా రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు రాత పరీక్షలు కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి మెడికల్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు వాటిలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఫైనల్ గా నిర్వహించి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అన్ని దేశాల్లో కూడా అభ్యర్థులు క్వాలిఫై కావాల్సింది ఉంటుందన్నమాట ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల వంద రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి చాలా మంచి శాలరీస్ అనమాట యాభై ఆరు వేల వంద రూపాయల నుంచి ఒక లక్ష ఏడు వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాకపోతే ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి విద్యార్హత వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సివిల్ ఇంజనీరింగ్ బిఏ ఆర్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్షకు సంబంధించినటువంటి రాత పరీక్షకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ అనేసి పేపర్ వన్ సంబంధించి యాభై ప్రశ్నలు ఇస్తారు అలాగే పేపర్ టూ కి సంబంధించి ముప్పై మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట పేపర్ వన్ వచ్చేసి యాభై మార్కులకి పేపర్ టూ వచ్చేసి ముప్పై మార్కులకి అయితే ఉంటుంది పేపర్ వన్ సంబంధించి సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి పదహైదు రీజనింగ్ నుంచి పదహైదు న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి పది అలాగే సారీ జనరల్ అవేర్నెస్ నుంచి పదహైదు రీజనింగ్ నుంచి పది మార్కులకి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి పది మార్కులకి జనరల్ ఇంగ్లీష్ నుంచి పదహైదు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా పేపర్ టూ విషయానికి వస్తే కన్నా మూడు వందల మార్కులకు కూడా సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఇంకా ఈ సమయం చూసుకున్నట్లయితే కన్నా పేపర్ వన్ సంబంధించి రెండు గంటల సమయం ఇస్తారు పేపర్ టూకి కి సంబంధించి మూడు గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇంటర్వ్యూ అనేది కూడా వంద మార్కులకైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ ముప్పైవ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా ఇక చివరితే వచ్చేసి జూన్ జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు అనమాట జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి సిఆర్పిఎఫ్ స్లాష్ ఇండెక్స్ హెచ్టిఎం అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నేను నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో ఒకసారి చూసుకునేసి క్షుణ్ణంగా చదివి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా పూర్తిస్థాయి నోటిఫికేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్